నిన్ను వీడని నీడను నేను అనేసి టైటిల్ గల ఈ సినిమా యుఏ సర్టిఫికేట్ పొంది 126 నిమిషాల 44 సెకండ్ల నిడితో వచ్చిన కార్తిక్ రాజన్ రచన దర్శకత్వం వహించినటువంటి సినిమా. ఈ సినిమాకి హీరో అయిన సందీప్ కృష్ణే నిర్మాతగా సుప్రియతో కలిసి నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా కథ పారానార్మల్ యాక్టివిటీస్ మీద చేసినటువంటి సినిమా. ఓపెనింగ్లో 2035 అంటూ మొదలుపెట్టి మురళీ శర్మ ఒక ఏజ్డ్గా కనబడతాడు. అతని దగ్గరికి ఒక ఇద్దరు విద్యార్థులు ఒక అర్జును ఆయన ప్రియురాలు కలిసి వచ్చి కూర్చొని ఏదైనా మంచి సంఘటన చెప్పండి, పారామార్మల్ యాక్టివిటీస్ మీరు ఏవో పరిశోధన చేశారు కదా అంటే నా సర్వీస్లో జరిగినటువంటి ఒక మంచి కథ చెప్తా మీకు అని చెప్తూ సందీప్ కిషన్ నుంచి ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేస్తే సందీప్ కిషన్ తన ప్రియురాలి బర్త్డేని చాలా విచిత్రంగా సెలబ్రేట్ చేస్తాడు. ఎలాగంటే ఆమె పడుకొని ఉంటుంది, ఆమెని నోరు మూసేసి ఇద్దరు తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో పడేస్తారు. స్విమ్మింగ్ పూల్లో తేలుతూ మనకు బర్త్డే కేక్ వస్తుంది. ఆ బర్త్డే కేక్ను చూసేసరికి నీళ్ళ పక్కన ప్రియుడు ఉంటాడు సందీప్ కిషన్. అలా బర్త్డే హ్యాపీగా చేసుకొని రాత్రి అలా డ్రైవ్కి వెళ్తూ టాప్ యాంగిల్లో అది ఒక అడవి లోన్లీ ప్రాంతం అయితే అక్కడ రోడ్కు వెళ్తుంటే అక్కడ రోడ్ డైవర్షన్ అని చెప్పేసి కొందరు ఇటు నుంచి కాదు మీరు అటు నుంచి వెళ్ళండి అని చెప్పి డైవర్ట్ చేస్తే సరే వాళ్ళు చెప్పిన రోడ్కి అలా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ రోడ్ లోన్లీగా ఉంది కదా లిప్ లాక్ తీసుకుందామని చెప్పేసి అతను అమ్మాయిని లిప్ లాక్ తీసుకుంటూ ఉంటే సడన్గా రోడ్ మధ్యలో ఆగి ఉన్నటువంటి ఒక సైడ్కి ఆగి ఉన్నటువంటి రోడ్ రోలర్ని కారు గుద్దేయడంతో వీళ్ళు ఆ స్పాట్లో దెబ్బ తగిలి పెద్ద ప్రమాదానికి గురవుతారు. అక్కడ ఇక్కడ సరే సహాయానికి ఏం చేద్దామంటే ఫోన్ పనిచేయదు కింద పడిపోతుంది. సరే అక్కడ ఏదో దగ్గరలో ఒక ఇల్లు కనబడితే అక్కడికి వెళ్ళేసరికి ఇల్లుకు లాక్ వేసి ఉంటుంది, పక్కన మంట ఉంటుంది, అది చూస్తుంటే చితిలాగా అనిపిస్తుంది. ఇదేంటి ఇక్కడ ఇలా ఉంది అని చెప్పేసరికి ఆ అమ్మాయి భయపడి చూసేసరికి ప్రియుడు కనిపించాడు. దయ్యమేమని భయపడితే నేను భయపెట్టానని చెప్పేసి అంటాడు. తర్వాత వీళ్ళు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత దాంతో చూసుకుంటే సందీప్ కిషన్ ఫేస్లో మెదల కిషోర్ కనిపిస్తాడు. ఆ అమ్మాయికి ఇంకొక అమ్మాయి కనిపిస్తుంది అద్దంలో. అంటే వీళ్ళ ఇమేజ్ మారిపోతుంది, అంటే ఎవరో ఆత్మ వీళ్ళలో ప్రవేశించింది అన్న ఫీల్లో వీళ్ళు వెళ్ళిపోతారు. ఇతని పేరు అర్జును, ఆ వచ్చిన వేరే ఆత్మ పేరు రిషి. అంటే వినల కిషోర్ పాత్ర పేరు రిషి, సందీప్ కిషన్ పాత్ర పేరు అర్జును. ఈ కన్ఫ్యూషన్ ఏంటి ఇది అని కొంతసేపు ఒక ల్యాగ్ సీన్ల తర్వాత వీళ్ళు ఒకరికొకరు రివీల్ చేసుకుంటారు. సీన్లు కొంచెం బోరింగ్గా ల్యాగ్గా ఉన్నాయి సీన్స్. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇదేంటి పరిస్థితి అని ఇక్కడ మళ్ళీ ఈ కథలోకి వస్తే మురళీ శర్మ డాక్టరు, ఆ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే దాని మీద ఉంటుంది. ఒక పక్కన పోసాని కృష్ణమురళి ఇన్స్పెక్టర్గా ఈ కేసు పరిశోధన చేస్తూ ఉంటాడు. సో ఈ పాత్రల కలయికలో ఇలా జరుగుతూ ఉండగా మళ్ళీ సెకండ్ హాఫ్లో వెనల కిషోర్ కథ ఏంటి అనేది దాంట్లో మళ్ళీ వీళ్ళ లవ్ స్టోరీ ఏంటి అసలు అంటే వీళ్ళ పేరెంట్స్ ముందు ఒప్పుకోలేదు సందీప్ కిషన్ పేరెంట్స్. తర్వాత ఇక్కడ ఆన్యా సింగ్ హీరోయిన్, ఆన్యా సింగ్ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఎలా చేసుకున్నారు పెళ్ళి, చేసుకున్న తర్వాత ఇద్దరు పేరెంట్స్ ఎలా వదిలిపెట్టిపోయారు. వదిలిపెట్టిపోయిన తర్వాత ఇది ఈమె హీరోయిన్ కనీసం తండ్రితోనే మాట్లాడుకుంటుంది కానీ తల్లి కూడా అర్థం చేసుకోలేదన్న బాధతో హీరో తల్లితో కూడా మాట్లాడాడు. అలా ఏకాంతంగా అయ్యో బతుకు భారంగా అయిపోయినటువంటి వీళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు ఇలా రొమాంటిక్గా ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరుగుతుంది. కానీ ప్రమాదం జరిగిపోయిన తర్వాత తల్లిదండ్రులు పడే బాధ ఆవేదన, ఇక్కడ ఈ తల్లిదండ్రులు అక్కడ ఆ తల్లిదండ్రులు పడే బాధ ఆవేదనని ఈ రూపంలోకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ జ్ఞాపకాలు, ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎలా చెప్పేళ్ళాడు చిన్న బాబు, మధ్య బాబు, ఆ మధ్య వయస్కుడు, ఆ తర్వాత ఇతను సందీప్ కిషన్గా పెరిగాడమా, అంటే మూడు రకాల దశలు, ఎలిమెంటరీ స్కూలు, ప్రైమరీ స్కూలు, ఆ తర్వాత కాలేజీకి వెళ్ళే టైప్లో ఎలా వెళ్తున్నాడు, తల్లికి ఎలా చెప్పాను, అవన్నీ గుర్తుకొచ్చిన తర్వాత తల్లిని కలుసుకొని మాట్లాడి అద్దంలో ప్రతిబింబం చూసుకొని నువ్వు సంతోషంగా ఉండాలని చెప్పేసి తల్లికి చెప్పేసి రావడము, ఆ తర్వాత ఈ పెన్నెల కిషోర్ పడుతున్న ఇబ్బందులు గమనించి అద్దంలో మాత్రమే కనబడుతూ ఉంటే చివరికి అద్దం నుంచి మాట్లాడతారు. ఇది ఒక వేరియటీ ప్రయోగం. ఓకే, ఈ ఆత్మ ఎదురు మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే చివరిలో ఇతను హగ్ ఇవ్వకుండా ఇతను ప్రాణం వదిలేసి ఇతని శరీరం ఇతనికి అప్పచెప్పి వెళ్ళిపోతాడు. ఎవరు? సందీప్ కిషన్. వెళ్ళిపోయిన తర్వాత వెన్నెల కిషన్ అయిపోతాడు హ్యాపీ అంతా. కానీ అయ్యో నాకు హగ్గు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడని మురళీ శర్మ అంటే హగ్ ఇవ్వడానికి నేను వచ్చానని చెప్పేసి 2035లో అర్జున్ రూపంలో వేరే ఆత్మను వచ్చి ఇతను హగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటే నీ పేరేంటంటే అర్జున్ అని బటర్ఫ్లై అని చెప్పి తన ప్రియురాలు పిలుస్తా, అంటే ఈ జన్మలో మళ్ళీ వీళ్ళు పుట్టారు అన్న కాన్సెప్ట్తో ఎండ్ చేశారు ఇది సినిమా. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మళ్ళీ ఇమేజ్ ప్రాబ్లం. ఇది సందీప్ కిషన్ తనను తాను 2 సంవత్సరాల తర్వాత ప్రమోట్ చేసుకోవడానికి సొంతంగా సుప్రీతో కలిసి తీసినటువంటి సినిమా కావడం వల్ల తన ప్రమోషన్ కోసం ఆలోచించి వెన్నెల కిషోర్ ఇమేజ్ని విస్మరించాడు. యాక్చువల్లీ వెన్నెల కిషోర్ ఇవాళ టాప్ కమెడియన్, అతనికి ఒక మంచి ఇమేజ్ ఉంది. అతనికి ఇప్పుడు సందీప్ కిషన్ కన్నా నన్ను అడిగితే ఇంకా అంతకన్నా ఎక్కువ ఇమేజ్ ఇవ్వాలి. కానీ పబ్లిసిటీలో కానీ సినిమాలో కానీ అతని ప్రాముఖ్యత ఏదీ లేదు. మనము ఏ సినిమానైనా తీసుకుని గీత గోవిందం దగ్గర నుంచి ఏ సినిమానైనా తీసుకుంటే ఆయన ఉన్న కొన్ని సీన్లు అయినా కూడా ఒక రిమార్కబుల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకునే వెన్నెల కిషోర్కి ఇక్కడ చేయడానికి ఎటువంటి వెయిట్ లేక పర్ఫెక్ట్ సీన్స్ పడక
ఒక డమ్మీ ఆర్టిస్ట్ లాగా చూపించారు. అది సినిమా మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఒకవేళ ఆ సెకండ్ పాత్రను డమ్మీ చేయాలనుకున్నప్పుడు అక్కడ అది వెన్నెల కిషోర్ కాకుండా ఎవరన్నా కొద్ది మామూలు ఇమేజ్ ఉన్న నటుడు, అప్పుడప్పుడు ఎదుగుతున్న నటుడు, లేకుంటే కొత్త ఎగ్జామ్ ఫ్రెషర్ను ఆన్య సింగ్ని పరిచయం చేసినట్టుగా ఎవరన్నా కొత్త వ్యక్తిని పరిచయం చేసి ఉంటే బాగుండేది. అలా కాకుండా ఒక ఇమేజ్ ఆర్టిస్ట్ వేసేసరికి అతని ఇమేజ్ ఈ సినిమాకు ఒక ప్రతిబంధకమైంది. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత వెన్నెల కిషోర్లో ఏమి అక్కడ చేయడానికి ఏం లేకపోతే ఆయన పొరపాటు ఏం లేదు వెన్నెల కిషోర్ది, అక్కడ ఏం సబ్జెక్ట్లో ఏం లేకపోతే అది ఏమి ఉండదు. ఎందుకంటే ఆ డౌట్ దర్శక నిర్మాతలకు కూడా, కార్తీక్ రాజ రచనా దర్శకుడు ఈ సినిమాకి, వాళ్ళకు కూడా డౌట్ వచ్చినట్టుంది. ఎందుకంటే ఒక సినిమా పాత సెకండ్ హాఫ్లో అనిపిస్తారు, ఇప్పుడు అద్దంలో కనిపిస్తుంది వెన్నెల కిషోర్ అయినప్పుడు మళ్ళీ సెకండ్ టైం వెన్నెల కిషోర్ని సందీప్ కిషన్ లాగా అద్దంలో ఈసారి సందీప్ కిషన్ కనబడ్డప్పుడు అప్పుడు వెన్నెల కిషోర్ని ఇక్కడ చూపించాలి కదా, మరి సందీప్ కిషన్ ఎందుకు చూపిస్తున్నారంటే సందీప్ కిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాము అని అంటారు. సందీప్ కిషన్ పాత్ర పేరు అర్జున్, అర్జున్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాము అంటారు. ఆ రిషి అనే పాత్రనేమో మన వెన్నెల కిషోర్ పోషించాడు. అక్కడ కూడా మన వెన్నెల కిషోర్ని కట్ చేసి ఆల్మోస్ట్ గెస్ట్ క్యారెక్టర్ లాగా చేసేసి టోటల్ సందీప్ కిషన్ని చూపించే ప్రయత్నం చేయడం కూడా ఈ సినిమాకి ప్రధానమైన మైనస్గా మారింది. ఎప్పుడు కూడా తమను ప్రమోట్ చేస్తున్నా కూడా తోటి ఆర్టిస్టులను కూడా కరెక్ట్గా ప్రమోట్ చేసి ఆ క్యారెక్టర్ కూడా కరెక్ట్ విలువ ఇస్తేనే ఆ సినిమా రాణిస్తుందనే విషయాన్ని దర్శక నిర్మాతలు ఎప్పుడు గుర్తించుకోవాలి. సో ఆ రకంగా ఈ పాటలు పర్వాలేదన్న స్థాయిలో ఉండి కథ వెరైటీగా ఉన్నా కూడా కేవలం వెన్నెల కిషోర్ వల్ల ఈ సినిమా, అంటే అతని ఇమేజ్ని సరిగ్గా వాడుకోకపోవడం అనేటువంటి ఒక తప్పిదం వల్ల కొంత దెబ్బతింది. అట్లాగే లాజిక్లెస్ స్టోరీ, ఎక్కడ కూడా లాజిక్ అనేది ఏ రకంగా కూడా ఉండదు. ఈ బాడీస్ చూపించరు, ఆ బాడీస్ ఏమైనాయో దాని డిస్కషన్ కూడా సరిగ్గా లేదు. ఆ తర్వాత ఈ ఆత్మలు తప్పురపడ్డట్టుగా, అంటే తమను ఎవరో చంపారనుకొని పగబడితే అది చంపలేదు, వాళ్ళంతా వేరే రకంగా ఇది జరిగిందని ఒక స్టార్టింగ్లో చిన్న గొడవ చూపిస్తారు హీరో బిల్డప్ కోసం. హీరోయిన్ ఒక సోషల్ సర్వీస్ చేస్తూ ఒక దగ్గర బ్యాగులు పంచడానికి ఒక గల్లి బస్తీకి వెళ్ళినప్పుడు ఓ బస్తీ లీడర్ చిన్న పాప పనికి వెళ్తూ కూడా బ్యాగ్ ఇవ్వమని నేను బ్యాగ్ వేసుకొని వెళ్తున్నప్పుడు ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే ఆ తండ్రి కొడుతుంటే ఆ తండ్రి నువ్వు మనిషివా పశువా అని చెప్పేసి ఈ సాంఘిక కార్యకర్త అనేటువంటి హీరోయిన్ అడ్డుకోగా ఆమెను కొట్టి అక్కడనే కూర్చోబెట్టేస్తే ఆమె వెంటొచ్చినటువంటి మగపిల్లాడు ప్లస్ ఇంకొక అమ్మాయిని అలా కూర్చోబెడితే హీరో వచ్చి హీరోయిజం చూపించి వాళ్ళని కొట్టిపోయినందుకు వాళ్ళు పగబట్టి ఇదంతా చేసినట్టుగా వీళ్ళు భావిస్తే చివరి ఆఖరికి అవేవి కావు అని చెప్పి పోసాని కృష్ణ మురళి అవన్నీ డీల్ చేసి మురళీ శర్మ చెప్పి ఇదంతా నిజాలు కావు మీరు అనుకునే అని అపోహలని ఆ ఆత్మలకు ఒక ప్రశాంతత కల్పించినప్పుడు ఆ ఆత్మలు వదిలిపోయి ఆ ఇద్దరు హీరో కానీ హీరోయిన్ కానీ ఇప్పుడు కూడా మనం కలుసున్నాం అదే గొప్పతనం అని, అంటే నేను నీ మృతికి నేను కారణమైన నిర్లక్ష్యం కదా, అంటే నువ్వు లేని జీవితాన్ని నేను కూడా ఊహించుకోలేని హీరోయిన్ అనడం, ఆ రకంగా నిన్ను వీడని నీడ నేను అన్న టైం టీల్కి సరైనటువంటి సార్థకతను చేకూర్చి ఆ సినిమా ముగించడం బాగున్నా కూడా ఈ 126:44 చాలా డ్రాగ్ సీన్స్ చాలా ల్యాగ్ సీన్స్ కనిపించాయి. పాటల్లో కూడా ఏం పెద్ద మెరుపులు ఏం కనిపించలేదు, అతి మామూలు పాటలు. చిత్రీకరణలో ఒక పాట కొంచెం పర్వాలేదు అనిపించింది. ఆ పాటలో అంటే సందీప్ కిషన్ ఫ్యామిలీతో వెళ్తుంటే వాళ్ళ చెల్లెలు ఉంటుంది పక్కన, ఒక అమ్మాయికి అలా కన్ను గీడతాడు, తర్వాత హీరోయిన్ తండ్రితో ఉంటే వాటర్ అవి చూస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్తో మాట్లాడుతుంటే హీరోయిన్ అతని పోమ్మంటుంది కానీ అంకుల్ని పరిచయం చేసుకుంటాడు, ఇవన్నీ కూడా తమాషగా ఉన్నాయి. ఇంట్లో పెళ్ళిలో ఒప్పుకున్నప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి తపన అవన్నీ కూడా బాధించాడు. ఈ సినిమాలో దర్శకుడు తీసిన రెండు సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. ఒకటేమో యాక్సిడెంట్ సీన్, రోడ్ రోలర్కి కార్ తగిలేటువంటి యాక్సిడెంట్ సీన్ ఒకటి అద్భుతంగా తీస్తే, అట్లాగే ఈ క్లైమాక్స్కు ముందు వచ్చేటువంటి తల్లి బాధపడే సన్నివేశము, అంటే ఈ హీరో సందీప్ కిషన్ ఆమెకి వెళ్ళినప్పుడు వెన్నెల కిషోర్ రూపంలో వెళ్ళి మాట్లాడినప్పుడు ఆమె బాధపడి ఆ అద్దం పట్టుకొని ఏడ్చి మళ్ళీ ఇతని దగ్గర తీసుకొని లాలించి అయ్యో ఇంట్లో ఏం లేవే వస్తువులు అన్నప్పుడు అది కొంచెం టచింగ్గా ఉన్నా కూడా ఆ సహజత్వం మళ్ళీ మాట్లాడితే ఇంట్లో ఎవరైనా వస్తువులు పెట్టుకోకుండా ఉంటారా, కొడుకు వస్తే ఏం చేయకుండా ఉంటుందా తల్లి, అంటే అంత లేని పరిస్థితి వాళ్ళకి అక్కడ ఎకనామికల్ కండిషన్ చూపించలేదు. సో ఆ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా చూపించినప్పుడు ఇంట్లో ఏమీ లేకపోవడం అనేది కూడా అతిశయోక్తి. అట్లాగే ఎక్కడ కూడా లాజిక్ లేకుండా, అంటే ఈ బాడీస్ వాళ్ళకి వెళ్ళాయి అలా ఎలా వచ్చాయి అనేది ప్రేక్షకుడు ఎక్కడ కూడా కన్విన్స్ కాడు. ఒక కేవలం వెరైటీ అంటే వెరైటీ కోసం అది ఎక్కడో జరిగిన గ్రీకులో జరిగిన కథ అని చెప్పేసి ఆ కథ చూపించారు. అక్కడ ఎవరో ఒక మాంత్రికుడు టైప్ మనిషి ఇట్లాంటి పనులు చేసి తర్వాత ఒక చిన్న పిల్లోడిలోకి వస్తే ఆ చిన్నపిల్లోని కూడా చంపించారని ఒక చిన్న షార్ప్ కథ ఒక నిమిషంలో నిడివి లోపలే ఆ సినిమా చూపించేసి కట్ చేసేసారు. సో అది కూడా ఆ సినిమాకి ఎటువంటి ప్లస్ కాకపోగా కొంచెం కన్ఫ్యూజన్కే గురి చేస్తుంది మనకి.
సో అట్లా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు కూడా స్క్రీన్ ప్లే కరెక్ట్గా లేకపోవడము, ఎడిటింగ్ కరెక్ట్గా లేకపోవడము, తర్వాత వెన్నెల కిషోర్ను ఇమేజ్ని విస్మరించడము, ఇంకా పర్ఫార్మెన్స్ల పరంగా కూడా అతి మామూలు స్థాయి పర్ఫార్మెన్స్లు చూపించడము, నిర్మాణ విలువల పరంగా కూడా మామూలుగా ఒక యాక్సిడెంట్ సీన్ ఒక్కటే అద్భుతంగా తీసింది వాళ్ళు. అట్లాగే క్లైమాక్స్ ఒకటి మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే వెళ్తూ వెళ్తూ అర్జున్ వచ్చి హగ్ అక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు హగ్ ఇచ్చిపోయాడు అన్న కాన్సెప్ట్ తీసుకొని మనం ముగించడము వరకు ఈ సినిమాను ఒక సాధారణ సినిమాగా నిలబెట్టింది. అదే కొంచెం కనుక ఇంకొంచెం గ్రౌండ్ వర్క్ చేసి మంచి స్క్రీన్ ప్లే చేసి వెన్నెల కిషోర్కు తగ్గ సీన్లు ఇంకా వేసి ఉండి ఉంటే ఈ సినిమా మంచి హిట్ అయ్యేటువంటి అవకాశాలు అనేటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సబ్జెక్టు ఇది. సో అటువంటి దమ్ము ఉన్న సినిమాని వీళ్ళు దమ్ము లేకుండా అతి మామూలుగా తీసినట్టుగా అనిపించింది. సో ఏమైనా సందీప్ కిషన్ తన ప్రమోషన్ కోసం వచ్చేసినటువంటి సినిమాకి తనే కనపడాలా అన్న ఒక తాపత్రయము కాకుండా ఉండి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మీకు ప్రేమికుడు సినిమాల్లో తీసుకున్నప్పుడు యాక్షన్ కింగ్ అర్జున్ ఒక రోల్ మనకి ప్రభుదేవ సాంగ్ ఉన్నప్పుడు ప్రభుదేవత చేయిస్తే, అదే హిందీ జెంటిల్మెన్ చేసినప్పుడు చిరంజీవి ఆ పాట కూడా చేయాలనుకున్నప్పుడు ఆ సినిమా పరాజయం పొందింది హిందీలో. సో ద జెంటిల్మెన్ సినిమా హిందీలో పరాజయం పొందింది. అట్లాగా అన్నీ మనం చేయకుండా ఆ సందీప్ కిషన్ కొంచెం వెన్నెల కిషోర్ పాత్రను కూడా సెకండ్ హాఫ్లో పెట్టి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక మిగతా పాత్రధారులందరూ కూడా బాగుంది, కానీ బస్తీలో ఒక చిన్న అతన్ని విలన్గా చూపించడము, అదే క్లైమాక్స్గా మనకు మార్చడం అది కూడా పెద్దగా మనకి ఏం పెద్ద రాణించేటట్టుగా అనిపించదు. ఇక వెన్నెల కిషోర్ కథ అసలు ఏం డీల్ చేయకపోవడము అదొక మైనస్ పాయింట్. అతని పాత్ర పరంగా కానీ అతని ఇమేజ్ పరంగా కానీ అన్ని రకాలు కూడా వెన్నెల కిషోర్ని సప్రెస్ చేశారు. సో మొత్తం సందీప్ కిషన్నే ఫోకస్ చేసేసరికి కొంచెం సినిమా మనకు బోర్డంగా అనిపించేటువంటి ప్రమాదాన్ని తీసుకొచ్చుకుంది. ఏమైనప్పుడుగా ఇది మిశ్రమ ఫలితం అనే కన్నా కూడా నిరాశాజనకమైన ఫలితమే ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నేను వీడని నీడను నేను అనేటువంటి ఒక డిఫరెంట్ టైటిల్తో వచ్చినా కూడా ఇది మనను వీడేటట్టే ఉంది, కానీ మనతో ఉండేటట్టుగా అయితే సినిమా అనిపించలేదు. మనసుల్లో నిలబడేటట్టుగా అనిపించే సబ్జెక్ట్ అయితే కానే కాదు, ఒక వెరైటీ ఒక్కటే దీనికి మనం ఇవ్వగలిగే మార్కులు. సో ఇదే పోటీలో రిలీజ్ అయినటువంటి దొరసాని సినిమాకు దీనికి కంపేర్ చేసే ఇదే వారము ఇదే రోజు 12 జూలై 2019 రిలీజ్ అయినటువంటి రెండు సినిమాలతో కంపేర్ చేస్తే అది ఆనిమూత్యం అయితే ఇది అతి సాధారణ చిత్రంగా నిలబడి నిరాశపరుస్తుంది. సో ఈ సినిమాకి నేనేస్తున్నటువంటి రేటింగ్ 1.50/5. సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్లెం వేణుమాధవ్. థ్యాంక్ యూ.